విశాఖపట్నం ఇటు ఉత్తరాంధ్ర అటు కృష్ణా గుంటూరు రాయలసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి నుంచి కూడా అమ్మవారి యొక్క దర్శనానికి వచ్చి అమ్మవారి యొక్క కృపకి పాత్రులైనట్లుగా చాలా మంది చెబుతారు. ఇక్కడ ప్రత్యక్ష దేవత సాక్షాత్తు పరాదేవత ఇక్కడ ఉన్న అమ్మవారు. అటువంటి అమ్మవారి కృప చేత ఈరోజు మన అమరు మంత్రి గారు మన దాడి రత్నాకర్ గారు ఇక్కడ చైర్మన్ వీళ్ళందరూ సమక్షంలో ఈ గుడి చైర్మన్ కమిటీ వాళ్ళు వీళ్ళందరూ ఎంతో తొందరగా చేయాలి, బాగా ఈ దేవాలయ నిర్మాణం జరగాలని కృషితో పాపం నా శిష్యుడు ఈవో దగ్గర నుంచి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఈ రోజు శంకుస్థాపన చాలా అద్భుతమైన ముహూర్తము. ఇటువంటి ముహూర్తము నిజం చెప్పాలంటే ఈ సంవత్సరం అంతగా లేదు. ఇది చాలా గొప్ప ముహూర్తం. ఇటువంటి ముహూర్తంలో అమ్మవారు ఇక్కడ శంకుస్థాపన చేసుకుంది. త్వరలో ఈ దేవాలయ శిలా నిర్మాణం తొందరగా పూర్తయి మరలా పునర్నిర్మాణం అయిన తర్వాత మళ్ళా తొందరగా అవ్వాలని మనస్ఫూర్తిగా అమ్మవారి యొక్క పాదాల చెంత ప్రార్థిస్తూ ఆశీర్వదిస్తున్నారు.